ఫ్రెండ్స్ నేను ఈ రోజు వీడియోలో కూడా బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నానండి సో పర్సనల్గా నాకైతే బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మోడల్స్లో కలెక్ట్ చేస్తూ ఉంటాను వాటిల్ని వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి సో ఇవన్నీ కూడా నేను పార్ట్స్ వైజ్గా అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదా సో ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది చూసేయండి సో ఫస్ట్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి దగ్గరగా చూడండి పైన వచ్చేసి త్రీ లైన్స్ వచ్చినాయి అనమాట కట్టు తీగతో చేసినాయి అండి ఇవన్నీ కూడా త్రీ లైన్స్ వచ్చినాయి అండ్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా నైస్గా ఉన్నాయండి సో కింద పెండెంట్ వచ్చేసరికి మనకి వైట్ సీజర్ స్టోన్స్ వస్తుంది అండ్ రూబీస్ ఎమ్రాల్స్ యాడ్ చేశారు కింద వచ్చేసి గ్రీన్ కలర్ పంప్కిన్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి సో అదేవిధంగా వీటికి చిన్న స్ట్రెట్స్ని కూడా ఇచ్చారు చాలా క్యూట్గా ఉన్నాయి స్ట్రెట్స్ అయితే చూడండి ఇట్లా సీజర్ స్టోన్స్ వచ్చి కింద ఒక బీడ్ పంపిన్ బీడ్ అయితే హ్యాంగ్ అవుతూ చాలా బాగున్నాయి సో ఇది సెట్గా వచ్చిందండి ఇలా చాలా బాగుంది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దగ్గరగా చూడండి ఇది వచ్చేసి శారీ కలర్ కూడా గ్రీన్ అవడం వల్ల మీకు పంప్కిన్ బీడ్స్ అనేది క్లియర్గా కనిపించట్లేదేమో సో ఇలా వస్తాయండి సైడ్ కూడా టూ పంప్కిన్ బీడ్స్ అనేవి క్యాప్స్తో ఇచ్చారనమాట చూడండి ఇయర్కి కూడా క్యూట్గా ఉన్నాయి ఈ చిన్న స్టడ్ వచ్చి చక్కగా బీడ్ హ్యాంగ్ అవుతుంది సో ఇదండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను సో ఇది వచ్చేసి రామ్ పర్వార్దండి దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఇట్లా వస్తుందనమాట పైన వచ్చేసి టూ లైన్స్ వస్తాయి బ్లాక్బెర్స్ అనేవి రామ్ పరివార్ పెన్నెంట్స్ చూడండి ఇలా ఒక సెవెన్ పీసెస్ని అయితే యాడ్ చేశారు అండ్ మధ్యలో వచ్చేసి రూబీ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్సు అదేవిధంగా మ్యాంగో షేప్లో చక్కగా అన్కట్ స్టోన్ అయితే యూజ్ చేశారండి చాలా చాలా బాగుంది ఇది కూడా సో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో దగ్గరగా చూపిస్తాను చూడండి ఈ పెండెంట్ అనేది చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే గోల్డ్ రిప్లికా లాగా ఉంది సో నేను కట్టుకున్న శారీ అయితే గ్రీన్ అండ్ మెరూన్ కాబట్టి ఇది అంత ఎలివేట్ అవ్వట్లేదని కొంచెం పైకి పెట్టానండి నేను లిటిల్ బిట్ సో ఇది ఇంకొంచెం లెంత్ అయితే వస్తుంది ఇది అన్నమాట నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను సో నెక్స్ట్ ఇది వచ్చేసి చౌకర్ స్టైల్ అండి దగ్గరగా చూపిస్తాను మీకు సో ఇవి వచ్చేసి మనకి క్రిస్టల్స్ ఏనండి స్పినల్స్ అయితే కాదు క్రిస్టల్స్ని యూస్ చేశారు అండ్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా పీసెస్గా ఒక ఫైవ్ అయితే ఇచ్చారండి సో దీని మీద కూడా బ్లాక్ స్టోన్ అనేది యూస్ చేశారు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను సో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే దగ్గరగా చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట చౌకర్ స్టైల్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్ వచ్చిందనమాట బ్లాక్ బిట్స్ అనేవి ఫైవ్ లైన్స్ వస్తాయి అండ్ చాలా నైస్గా ఉందండి ఇది కూడా కట్టు తీగదైతే చాలా బాగుంది క్వాలిటీ అండ్ కింద వచ్చేసి చూడండి ఇట్లా మనకి పర్ల్స్ అండ్ రూబీ అయితే ఇచ్చారు బోత్ సైడ్ కూడా క్యాప్స్ని యూస్ చేస్తూ మధ్యలో వచ్చేసి చిన్న టూ గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి ఇదేంటంటే మనం కావాలంటే ఇక్కడ పెండెంట్ రిమూవుల్ పెండెంట్ని అయితే పెట్టుకోవచ్చు లేదు ఇలాగే కావాలి సింపుల్గా వెరైటీగా ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు పెండెంట్ పెట్టి కూడా చూపిస్తాను మీకు సో ఈ పెండెంట్ కూడా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందనమాట రిమూవబుల్ అనేది అండ్ మనకి పై సైడ్స్ కూడా మేక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓపెన్ బుల్ అనమాట ఇది సో ఇలా పికాక్ డిజైన్ ఉంది ఈ పెండెంట్ అయితే సో పెండెంట్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి సో ఇప్పుడు దీనికి ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఏం లేదండి మనకి ఓపెన్ బుల్ ఉంటుంది కాబట్టి ఇలా బీడ్స్ దగ్గర నుంచి స్లోగా ఎక్కిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎంత హెవీ లుక్ వస్తుందో ఫైవ్ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్కి ఇలా పెండెంట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి దగ్గరగా చూడండి సో ఇలా వస్తుంది మనం ఏంటంటే ఈ పెండెంట్ని ఇలా చక్కగా తీసేసి కూడా ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు లేదు పెండెంట్ కావాలంటే పెండెంట్ని కూడా మనం మిడిల్లో యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇది ఇట్లా అనమాట నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ దగ్గరగా చూడండి ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్తో మేక్ చేసిందండి సో తీగతో చాలా నైస్గా చేశారు ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట కింద పెన్నెంట్ కూడా పుస్తల్ స్టైల్లో చాలా చాలా బాగుంది సీజెడ్ స్టోన్స్ని యూజ్ చేశారు కింద వచ్చేసి బ్లాక్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట బీట్స్ అనేవి చాలా చాలా బాగుంది ఇది క్వాలిటీ అయితే గోల్డ్ రిప్లికా లాగా ఉందండి ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది చూడండి సో దగ్గరగా చూడండి సో ఇదైతే సేమ్ గోల్డ్ రిప్లికా లాగా ఉంటుందనమాట మనకి ఈ పెండెంట్ కూడా చాలా అందంగా ఉంటుంది సో సింపుల్గా ఉన్నప్పటికీ కూడా మనకి సేమ్ గోల్డ్ వేసుకున్నామా అన్న ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుందండి ఈ పుస్తలు కూడా మనకి గ్రీన్ ఫ్యాషన్గా అనిపిస్తుంది అనమాట సో చూసారు కదండి బ్లాక్ బీట్స్ అనేవి మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా బ్లాక్ బీడ్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట డ్రెస్సెస్ మీద కానీ లెహెంగాస్ మీద కానీ శారీస్ మీద కానీ ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మీదకైనా కూడా బ్లాక్ బీడ్స్ అయితే ఈజీగా మ్యాచ్ అవుతాయి సో వాటిలో కొంచెం హెవీగా సింపుల్గా అన్నీ ఉంటాయి అనమాట నేను ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా ఉండేలాగా చూస్ చేసుకుని మరీ తీసుకుంటూ ఉంటాను ఈరోజు వీడియోలో చూపించిన ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వర్త్ ఫుల్లీ అయితే చూపించానండి సో నేను ఎక్కడా కూడా మీకు ప్రైస్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే అది క్వాలిటీని బట్టి ఉంటుంది ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ లో నేను చూపించిన ఈ బ్లాక్ బిట్స్ లో ఏది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్